ప్రైస్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. 2 సమూయేలు 24:25. సహోదరి సహోదరులారా, యెహోవా వాక్కు ప్రత్యక్షమై గాదు ద్వారా దావీదుతో ఇట్లనెను, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, దానిలో ఒకదానిని నీవు కోరిన ఎడల నేనది నీ మీదకి రప్పించదను అని. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? 2, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? 3, నీ దేశమందు 3 దినములు తెగుళ్ళు రేగుటకు ఒప్పుకుందువా అని యోచన చేసి చెప్పమనగా, దావీదు నాకు ఏమీయూ తోచకయున్నది అని. యెహోవా బహు వాశ్చల్యత కలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుదుము కాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగుళ్ళు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేల వరకు అది జరుగుచుండెను. అప్పుడు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు యెహోవా కీడును గురించి సంతాపముంది, అయితే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. సహోదరులారా, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థన చేశెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని క్షమించుము అని ప్రార్థించి దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. సహోదరులారా, యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగుళ్ళు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను. సహోదరులారా, మన దేవుడైన యెహోవా గొప్ప వాశ్చల్యత కలవాడు. మనము చేసిన అపరాధముల నిమిత్తము, మనము చేసిన పాపముల నిమిత్తము తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తాను కూడా శరీర రూపమును దాల్చి మన నిమిత్తమై ఏ పాపము ఎరుగని ఆయన తాను పాపముగా చేయబడి శిలువకు వేలాడతీయబడ్డాడు. సహోదరులారా, మేలైనను కీడైనను ఏదైనను ఆయన హస్తకృత్యములే. విరిగి నలిగిన ఈ హృదయాలతో సమాధాన బలులను ఆయనకు అర్పిస్తూ ఆయన సన్నిధానమందు ప్రార్థించదము. తప్పక దేవుడు మనకు ఈ సమస్యలన్నిటిలో నుంచి మనలను తొలగించి మునుపటి స్థితి కంటే గొప్ప స్థితిని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.